పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రవేశంపై పలు విమర్శలు చేసిన వార్తల్లో నిలిచిన సినీ క్రిటిక్ కతి మహేష్ మళ్లీ వార్తలోకెక్కారు. మొన్నటి వరకు అభిమానులతో చివాట్లు తిన్నప్పటికీ వాటినేమీ పట్టించుకోకుండా మహేష్ మళ్లీ పవన్ విషయంలో తలదూర్చారు. బెంగళూరు సీనియర్ జర్నలిస్ట్ గౌరీ లంకేష్ 2 రోజుల క్రితం హత్యకు గురైంది. ఈ హత్యను ఖండిస్తూ అనేక మంది ట్వీట్ చేశారు. ఈ విషయంలో గురువారం రాత్రి పవన్ కళ్యాణ్ కూడా ట్వీట్ చేశారు. ఆమె పేరు గౌరీ లంకేష్, అయితే గౌరీ శంకర్ అని రాసుకొచ్చారు. దీన్ని గుర్తించిన మహేష్ కత్తి హత్యకు గురైన జర్నలిస్ట్ పేరు గౌరీ శంకర్ కాదు, గౌరీ లంకేష్ అని పవన్ ని హేళన చేశారు. పవన్ కళ్యాణ్ కులాలకు మతాలకు అతీతమైన వ్యక్తి మాత్రమే కాదు, జ్ఞానం లేని వ్యక్తిని తనకు ఇప్పుడు అర్థమైందని మహేష్ కత్తి విమర్శించారు. కత్తి మహేష్ మాటలపై పవన్ మాజీ భార్య రేణుదేశాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాకు కత్తి మహేష్ ఎవరో తెలియదు, ఇలాంటి వ్యక్తులందరూ ఏదో పబ్లిసిటీ కోసమే చీప్ కామెంట్ చేస్తుంటారు, పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం గురించి పూర్తిగా తెలిసిన వారు తప్పుగా మాట్లాడరు అని పేర్కొంది. కత్తి మహేష్ తీరు చూస్తుంటే ఈ వివాదం ఇంతటితో ఆగేలా లేదు.